మధ్యప్రదేశ్ లో మీరు గెలవలే దొడ్డిదారన ఇయాల బీజేపీ గవర్నమెంట్ నడుస్తుంది అక్కడ మీకు ప్రజలు తీర్పు ఇవ్వకున్నా ప్రజలు ఇతర పార్టీలకు తీర్పు ఇచ్చినా దానిలో అరాకిరి చేసి దానిలో సురబడి అప్రజాసామికంగా ప్రభుత్వాలను కులదోసి ప్రభుత్వాలు నడిపే పార్టీ ఏదండి దేశంలో ఇలా ఎవరు మీ కర్ణాటకల మ్యాండేట్ రాలే కానీ మీ గవర్నమెంట్ ఉన్నది దీనికి సమాధానం ఏంది మధ్యప్రదేశ్ లో నీకు మ్యాండేట్ రాలే కానీ నీ గవర్నమెంట్ నడుపుతున్నావు ఎట్లా నడుపుతున్నావు అన్ డెమోక్రటిక్ కాదా వీటిని ప్రశ్నిస్తే వీటి మీద మాట్లాడితే తప్ప ఇది నిజం కాదా మేము బాధ్యత ప్రజల తీర్పుతోని గెలిచాం మేము మేము గెలిచినాన్ని కూడా 107 సీట్లలో నీ డిపాజిట్ పోయింది ఎస్ 107 స్థానాలలో నీ పార్టీ డిపాజిట్ పోయింది ఈ రాష్ట్రంలో నిన్నగాక మన నాగార్జునసాగర్ డిపాజిట్ పోయింది కదా మరి దాని మీద ఏంది నీ కథ అంటే చాలా భయంకరంగా మీకు లొంగి ఉండి మీకు ఇబ్బందులు కలిగించకపోతే మీరు చెప్పింది వింటే వాళ్ళు మంచోళ్ళు వాళ్ళు దేశభక్తులు మీకు వ్యతిరేకం మాట్లాడితే మీరు చేసే తప్పులను ఎత్తి చూపితే మీరు చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాలను విమర్శిస్తే వాళ్ళు దేశద్రోహులు తెల్లారి వరకు కేసీఆర్ దేశద్రోహి అయిపోయాయి ఇంకో స్టైల్ ఉంటుంది బీజేపీ తెల్లారి దేశద్రోహిని స్టాంపేయాలి వారం 10 రోజుల వరకు ఇన్కమ్ ట్యాక్స్ రైళ్లు మొదలు పెట్టాలి ఈడీతో రైళ్లు చేయించడం ఇన్కమ్ ట్యాక్స్ రైలు చేయించడం ఇదే కదా మీ స్టైల్ దేశంలో ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద అన్యాయంగా కేసులు పెట్టడం ఇక్కడ పిట్ట బెదిరింపులకు భయపడే వాళ్ళు ఎవరు లేరు మిస్టర్ బండి సంజయ్ ఒళ్ళు దగ్గర పెట్టుకో జాగ్రత్త నా హద్దులు నాకు బాగా తెలుసు మా హద్దులు మాకు తెలువయా నేను హద్దు మీరు మాట్లాడినా ఏం హద్దు మీరు నేను వడ్లు కొంటరా కొనరా అంటే హద్దు మీరినట్టా